ఆయన ఇటు సెంట్రల్తో లైజనింగ్ ఉండాలి, ఇటు అందరితో కూడా చంద్రబాబు నాయుడు గారికి కంటిన్యూస్గా మాకు ఏమొచ్చినా సరే అందుబాటులో ఉండడానికి ఆయనకి చాలా బిజీగా ఉంటారు. సో మాకు అక్కడ లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మాకు ఖచ్చితంగా వాళ్ళకు గైడ్ లైన్స్ ఇస్తూ వాళ్ళ గైడ్ లైన్స్లో నడటానికి మేము ప్రిపేర్ అయ్యాము. రైట్, అంటే యూత్కి ఇంపార్టెన్స్ ఇస్తాము ఇద్దాము అనే అభిప్రాయం ఇద్దరిలోనే ఉంది, సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఇద్దరు. విజన్, చంద్రబాబు నాయుడు గారు విజన్, డెడికేషన్, పవన్ కళ్యాణ్ గారు డెడికేషన్, తర్వాత కమిట్మెంట్, లోకేష్ గారి కమిట్మెంట్. సో ఈ మూడు. అండ్ ఈ కూటమి నేతల మధ్య ఎన్నికలకు ముందు ఉన్న సఖ్యతతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏ రకంగా ఉంది? ఉందా సఖ్యత? ఉందా? నియోజకవర్గాల్లో అక్కడక్కడ క్లాషెస్ ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి బయటికి. అది భూతత్వంలో కొన్ని కొన్ని మీడియాలు చూపిస్తున్నాయి తప్ప అందరూ హ్యాపీ. ఎన్డీఏ కూటమి ఇలా మేము ఎలాగే కలిసి గెలిచాం, ఇలాగే ముందుకెళ్తాం. రైట్. ఇక మిగిలిన నియోజకవర్గాలు లెక్క వేరు, రామచంద్రపురం నియోజకవర్గం లెక్క వేరు. తోట త్రిమూర్తులు గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళిద్దరికీ కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఒక వైరం ఉండేది ఇద్దరి మధ్య. అలాంటి ఇద్దరూ కలిసి మిమ్మల్ని ఓడిద్దామని ఇప్పుడు ప్రయత్నం చేశారు. 26,000 మెజారిటీ ఎలా సాధ్యమైంది మీకు? ప్రజలు అన్నీ పరిశీలిస్తారు, ఇది ఏం జరుగుతుంది ఏంటని. ఒకసారిగా మొన్నటి వరకు ఒక మీటింగ్లో చొప్పించు కొడతాను అని చెప్పి బోస్ గారిని అంటాం. ఎవరు? త్రిమూర్తులు గారు. గతంలో ఓకే. అయితే తర్వాత కూడా ఈయన శిరోమండపం కేసు ముందుండి నడిపించడం బోస్ గారు. వీళ్ళకి పచ్చగొడ్డి వేస్తే బొగ్గుమంటాం, ఎంతమానం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళ కొడుకుని రామచంద్రపురంలో నగ్గించమని, అటు శిరోమండపం కేసు డైవర్ట్ చేస్తానని, ఈయన్ని మండపేటలో బోస్ గారు సపోర్ట్ చేయమని, ఇలాగా ఒక కలయిక మధ్య మీటింగ్ పెట్టినప్పుడే ఆ రోజున 10,000 మంది వస్తారనుకున్నది 1,500 మంది కూడా రాలా. ఆ రోజే ఈ కలయికని ప్రజలు స్వీకరించట్లేదు, వీళ్ళ నాటకాలని ప్రజలు స్వీకరించట్లేదని తిరుగుబాటుతనం డే 1 నుంచే ఉంది. వీళ్ళు ఇద్దరు కలిపి మీటింగ్ పెట్టిన రోజునే ఫెయిల్యూర్ ఆ మీటింగ్. సో అలాగే ఆ కలయికని, రెండు కులాల మధ్య కలయికని నేను పల్లవరాజు గారు కూడా కలిసాం, తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత జనం కూడా, ప్రజలందరూ కూడా స్వీకరించారు దాన్ని. ఈరోజు ఎక్కడ కూడా ఏం గొడవలు లేవు. మా ఇద్దరు కలయికని నమ్మారు, వాళ్ళిద్దరు కలయికని చీదరించుకున్నారు. సో దీన్ని మనం ఏ కోణంలో చూసుకున్నా వాళ్ళు కపట ప్రేమ వాళ్ళది. మళ్ళీ చూస్తూ ఉండండి, అతి త్వరలో ఇద్దరు ఒకరికొకరు విమర్శించుకుంటారు. అండ్ ఇంకొకటి, అంటే మీకు ఏదైనా సమాచారం ఉంటే చెప్పండి, తోటత్రిమూర్తులు గారు ఏదో టీడీపీకో లేకపోతే జనసేనకో వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అలాంటి జంపింగ్ జలాలని మా ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తీసుకున్నారు? మరి బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకున్నారు, సామినేని ఉదయభాను, త్రిమూర్తులు గారికి వియంకుడు, అంటే వాళ్ళు వీరవ్వచ్చు. ఈయన తోట త్రిమూర్తులు అనే రాజకీయ నాయకుడు ఏది నాకు గెలుస్తుందో చూస్తాడు.